అది 1986 ఏప్రిల్ 26 రష్యాలోని ప్రిపియాట్లో ఉన్న చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఈ పవర్ ప్లాంట్లోని 4వ నంబర్ రియాక్టర్లో కొంతమంది సిబ్బంది ఒక టెస్ట్ని చేయాలనుకున్నారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి రియాక్టర్లో వేడి పెరిగినప్పుడు ఆ వేడిని కంట్రోల్ చేసే కూలింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేయాలనుకున్నారు. అలా చెక్ చేసే టైంలో వీరి కూలింగ్ సిస్టమ్ పనిచేయకపోవడం వల్ల ఒక భారీ పేలోడ్ సంభవించింది. ఇదే ఇప్పటి వరకు ప్రపంచంలో జరిగిన అతిపెద్ద న్యూక్లియర్ బ్లాస్ట్. అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ముందు అసలు న్యూక్లియర్ రియాక్టర్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. న్యూక్లియర్ రియాక్టర్లో 2 రకాల రాడ్స్ ఉంటాయి. ఒకటి యురేనియంతో తయారు చేసిన ఫ్యూయల్ రాడ్స్, రెండవది గ్రాఫైట్తో తయారు చేసిన కంట్రోల్ రాడ్స్. యురేనియంతో తయారు చేసిన రాడ్స్ హీట్ని ప్రొడ్యూస్ చేస్తే ఆ హీట్ వల్ల అక్కడున్న నీరు ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిరి పక్కనే ఉన్న టర్బైన్ని తిప్పడం వల్ల కరెంట్ తయారవుతుంది. ఒకవేళ రియాక్టర్లో హీట్ ఎక్కువగా జనరేట్ అయితే పైన గ్రాఫైట్తో తయారు చేసిన రాడ్స్ హీట్ని కంట్రోల్ చేస్తాయి. కానీ అక్కడున్న సిబ్బంది టెస్ట్ చేసే టైంలో మాత్రం ఈ గ్రాఫైట్తో తయారు చేసిన కంట్రోల్ రాడ్స్ పనిచేయలేదు. దానివల్ల కొన్ని నిమిషాల్లోనే రియాక్టర్లో పరి టెంపరేచర్ 1000 డిగ్రీల వరకు పెరిగిపోయింది. అక్కడున్న వారెవరూ కూడా ఆ హీట్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఆ వేడికి లోపలున్న వాటర్ స్టీమ్ రూపంలోనికి మారి రియాక్టర్ లోపల ఒక హై ప్రెజర్ క్రియేట్ అయింది. ఆ ప్రెజర్ వల్ల రియాక్టర్ పైభాగం బ్లాస్ట్ అవ్వడం జరిగింది. ఈ బ్లాస్ట్లో స్టీమ్తో పాటు 8 టన్నుల రేడియో యాక్టివ్ మెటీరియల్ కూడా వాతావరణంలోనికి రిలీజ్ అయింది. ఈ బ్లాస్ట్ జరిగినప్పుడు అక్కడ పనిచేసే 31 మంది చనిపోయారు. ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత అక్కడ నివసించే 2.5 లక్షల మందిని వేరే ప్రాంతాలకు తరలించడం జరిగింది. అయినప్పటికీ ఈ బ్లాస్ట్లో రిలీజ్ అయిన రేడియో యాక్టివ్ మెటీరియల్ వల్ల 1986 నుంచి 2004 వరకు 9 లక్షల మంది చనిపోయారు. కానీ ఆ ప్రమాదం అంతటితో ఆగిపోలేదు. ఆ బ్లాస్ట్ వల్ల పక్కనున్న వాటర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఫెయిల్ అవడం వల్ల ఆ వాటర్ మొత్తం న్యూక్లియర్ రియాక్టర్ కింది భాగానికి చేరుకున్నాయి. ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత కూడా ఆ యురేనియం రాడ్స్ లో న్యూక్లియర్ ఫ్యూజన్ ఆగకపోవడం వల్ల అవి 1200 డిగ్రీల టెంపరేచర్ ని రిలీజ్ చేస్తూ లావాలా మారడం మొదలైంది. అలా మారిన లావా మొత్తం రియాక్టర్ అడుగుకి చేరిపోయింది. అసలు ప్రాబ్లం ఇక్కడే మొదలైంది. ఒకవేళ ఆ లావా గనక రియాక్టర్ ని కరిగించి కూలింగ్ కోసం వాడే కిందున్న వాటర్ లో గనక కలిస్తే ముందు జరిగిన పేలుడు కన్నా భారీ పేలుడు జరుగుతుంది. అప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ హిరోషిమాపై వేసిన అనుబాంబు కన్నా 400 రెట్లు ఎక్కువ. ఒకవేళ అదే గనక జరిగితే యూరోప్ లో ఉన్న 50 దేశాల్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలేవారు కాదు. కానీ అలా జరగకుండా అనెంకో, బారానోవ్, బేజ్ప్లోవ్ అనే 3 వ్యక్తులు ఆపగలిగారు. వీరు ఆ న్యూక్లియర్ రియాక్టర్ కిందున్న రేడియో యాక్టివ్ వాటర్లోకి దిగి అక్కడున్న వాల్ని ఓపెన్ చేసి లోపలున్న 50 లక్షల లీటర్ల నీటిని బయటికి వదిలేశారు. ఆ రేడియో యాక్టివ్ వాటర్లోకి దిగితే చనిపోతామని తెలిసినా వీరు భయపడలేదు. ఆ వాటర్లో దిగి కొన్ని 100,000 మంది ప్రాణాలను కాపాడారు. ఇది జరిగిన 2 వారాల్లోనే ఆ 3 వ్యక్తులు ఆ వాటర్లోని రేడియేషన్ వల్ల చనిపోయారు. ఈ 3 గనక లేకపోయి ఉంటే ఇప్పుడున్న యూరోప్ లో ఒక్క జీవి కూడా బతుకుండేది కాదు, ఒక్క చెట్టు కూడా మొలిచేది కాదు. ఇది జరిగి ఇప్పటికీ 32 సంవత్సరాలు గడిచినా నేటికి మనం ఆ ప్లేస్ కి వెళ్లాలంటే సేఫ్టీ డ్రెస్ తప్పనిసరిగా వేసుకోవాలి. అక్కడికెళ్లినా అక్కడున్న ఏ వస్తువుని ముట్టుకోకూడదు. ఒకవేళ ఎలాంటి సేఫ్టీ లేకుండా 4వ నంబర్ రియాక్టర్లోనికి వెళ్తే అక్కడున్న రేడియేషన్ వల్ల కొన్ని నిమిషాల్లోనే మనం చనిపోతాం. అలాంటిది చనిపోతామని తెలిసినా 200,000 మంది ప్రాణాలను వీరు కాపాడారు. ఇలా చరిత్రలో 100,000 మంది ప్రాణాలను కాపాడిన కొంతమంది గొప్ప వ్యక్తుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన, స్కూల్కి వెళ్లాలంటే రోజుకి 14 కిలోమీటర్లు నడవాల్సి వచ్చిన, ఆర్థిక సమస్యల వల్ల చదువుని మధ్యలోనే ఆపేసి గుమస్తాగా పనిచేయాల్సి వచ్చిన ఈయన ఏ రోజు తనలో ఉన్న నమ్మకాన్ని కోల్పోలేదు. 20 సంవత్సరాల వయసులో ఆస్తి కలిసి రావడం వల్ల మధ్యలో ఆపేసిన చదువుని పూర్తి చేశాడు. చదువు పూర్తయిన తర్వాత బ్యాక్టీరియాపై 4 రకాల ప్రయోగాలు చేసి 1928లో పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ ని అనుకోకుండా కనిపెట్టాడు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబయోటిక్. 1928లో దీన్ని కనిపెట్టిన, మందు రూపంలో వాడుకలోనికి తీసుకురావడానికి 17 సంవత్సరాల టైం పట్టింది. ఈయన తయారు చేసిన పెన్సిలిన్ కి 1100 రకాలకు పైగా బ్యాక్టీరియాని చంపే కెపాసిటీ ఉంది. ఈ ఒక్క మందు వైద్యశాస్త్ర చరిత్రనే మార్చేసింది. ఈయన కనిపెట్టిన పెన్సిలిన్ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది ప్రాణాలను కాపాడింది. గడిచిన 100 సంవత్సరాల్లో మనిషి చేసిన గొప్ప ఆవిష్కరణ ఏదైనా ఉంది అంటే అది పెన్సిలిన్ మాత్రమే. దీన్ని కనిపెట్టి నేటికి 77 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ టైఫాయిడ్, నిమోనియా, క్షయ వంటి రోగాలకు ఈ పెన్సిలిన్నే మనం వాడుతున్నాం. పెన్సిలిన్ ను కనిపెట్టి 2 కోట్ల మంది ప్రాణాలను కాపాడినందుకు గాను ఈయనకు 1945లో నోబెల్ ప్రైజ్ ని ఇవ్వడం జరిగింది. 30కి పైగా యూనివర్సిటీలు ఈయన్ని డాక్టరేట్ తో సత్కరించాయి.
ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఈయన ప్రస్తుతం భౌతికంగా లేకపోయినా పెన్సిలిన్ రూపంలో కొన్ని కోట్ల మంది ప్రాణాలను నిలబెడుతూనే ఉంటాడు. రామాయణంలో చెప్పిన సంజీవిని ఎక్కడుందో నాకు తెలీదు, కానీ నేటి ఈ ప్రపంచానికి పెన్సిలినే ఒక సంజీవని. క్లియర్ కెమెరాన్ ప్యాటర్సన్. ఇప్పుడున్న అన్ని మెటీరియల్స్లో లెడ్ చాలా డేంజర్. దీన్నే తెలుగులో సీసం అని పిలుస్తారు. ఇదే లెడ్ని 1920లో పెట్రోల్తో కలిపి వాహనాల్లో వాడేవారు. అలా వాడడం వల్ల ఇంజన్ స్మూత్గా వెళ్లడంతో పాటు ఇంజన్ యొక్క సౌండ్ కూడా చాలా తక్కువగా వచ్చేది. కానీ దీన్ని వాడడం వల్ల వాహనాల నుంచి స్మోక్తో పాటు లెడ్ కూడా గాల్లోకి రిలీజ్ అయ్యేది. అలా రిలీజ్ అయిన లెడ్ని గనక మనం పీల్చితే అది డైరెక్ట్గా మన రక్తంలో కలిసి మన రక్త కణాలను చంపేస్తుంది. అంతేకాదు ఎన్నో రకాల రోగాలు ఈ లెడ్ని పీల్చడం వల్ల వస్తాయి. 1920లో అమెరికాలో పెట్రోల్లో లెడ్ని కలిపి కొన్ని సంవత్సరాల పాటు వాడడం వల్ల అక్కడి వాతావరణంలోని లెడ్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అది ఎంతలా అంటే నార్మల్ పర్సన్ కుండే లెవెల్స్ కన్నా అమెరికన్స్ యొక్క రక్తంలో 70% ఎక్కువగా లెడ్ లెవెల్స్ ఉండేవి. దీనివల్ల అక్కడి ప్రజలు ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు. 1940లో కెమెరాన్ ప్యాటర్సన్ అనే సైంటిస్ట్ ఈ లెడ్ పై రీసెర్చ్ చేస్తుండగా అక్కడి వాతావరణంలో ఈ లెడ్ యొక్క లెవెల్స్ ఎక్కువగా ఉండడాన్ని గుర్తించాడు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న 50 సంవత్సరాల్లో భూమిపై ఉన్న వాతావరణం మొత్తం కలుషితమవుతుందని, ప్రజలు అనేక రకాల రోగాలతో బాధపడతారని, పెట్రోల్లో లెడ్ని కలిపి వాడడాన్ని ఆపాలని గ్యాస్ కంపెనీలతో ఫైట్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ ఆ గ్యాస్ కంపెనీలు ఈయన మాటల్ని ఒప్పుకోలేదు. దానికి తోడు ఆ గ్యాస్ కంపెనీలు తమకున్న పలుకుబడిని ఉపయోగించి ఈయన రీసెర్చ్కొచ్చే ఫండ్స్ ని కూడా ఆపేశాయి. అంతేకాదు ఈయనకున్న అన్ని కాంట్రాక్టులు రద్దయ్యేలా చేశారు. దాంతో ఈయన ఎన్ఆర్సీ నేషనల్ సర్చ్ కౌన్సిల్ వారిని తన దగ్గరున్న పూర్తి ఇన్ఫర్మేషన్తో కలవడం జరిగింది. వారు కూడా ఈయన చూపించిన ఆధారాలు సరిగ్గా లేవని ఇతన్ని బయటికి పంపించేశారు. తోటి సైంటిస్టులు కూడా ఇతన్ని విమర్శిస్తూ ఎగతాళి చేసేవారు. అయినా ఈయన ఏ రోజు తన ఓటమిని ఒప్పుకోలేదు. $1 బిలియన్ గ్యాస్ కంపెనీ ఓనర్స్తో ఒంటరిగానే పోరాటం చేశాడు. 5 సంవత్సరాల పాటు కష్టపడి లెడ్ యొక్క ఐసోటోప్స్ పై రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ కి సంబంధించిన 78 పేజీల ఆర్టికల్ ని 1986లో ఎన్ఆర్సీ నేషనల్ సర్చ్ కౌన్సిల్ వారికి పంపడం జరిగింది. ఈసారి మాత్రం ఈయన ఓడిపోలేదు. ఈయన చూపించిన పట్టుదల ఈయన చేసిన రీసెర్చ్ ముందు $1 బిలియన్ గ్యాస్ కంపెనీలు ఓడిపోయాయి. 40 సంవత్సరాల పాటు ఒంటరిగా ఈయన చేసిన పోరాటానికి ఫలితం దక్కింది. ఈయన చేసిన రీసెర్చ్ వల్లే ప్రపంచం మొత్తం 1986 నుంచి పెట్రోల్లో లెడ్ని కలిపి వాడటాన్ని బ్యాన్ చేసింది. అలా బ్యాన్ చేసిన 2 సంవత్సరాల్లోనే అప్పటి వరకు అమెరికన్స్ బ్లడ్ లో ఉన్న 70% లెడ్ లెవెల్స్ 2% పడిపోయాయి. ఇప్పుడు మనందరం లెడ్ లేని గాలిని పీల్చుతున్నామంటే దానికి కారణం ఈయనే. కార్ల్ ల్యాండ్స్టీనర్. ఆస్ట్రియాకి చెందిన ఈయన 1901వ సంవత్సరంలో ABO అనే బ్లడ్ గ్రూప్స్ ని కనిపెట్టాడు. ఈయన బ్లడ్ గ్రూప్స్ ని కనిపెట్టడం వల్లే ప్రస్తుతం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ జరుగుతున్నాయి. బ్లడ్ గ్రూప్స్ ని కనిపెట్టి ఎంతో మంది ప్రాణాలను ఈయన నిలబెట్టాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 12 కోట్ల బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ జరుగుతున్నాయి. ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల కొన్ని కోట్ల మంది కొత్త జీవితాలని స్టార్ట్ చేస్తున్నారు. ఈ బ్లడ్ గ్రూప్స్ ని కనిపెట్టినందుకు గాను ఈయనకు 1930లో నోబెల్ ప్రైజ్ లభించింది. నా దృష్టిలో ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా చేయవలసిన పని బ్లడ్ డొనేషన్. ఒక్కసారి మీరు బ్లడ్ డొనేట్ చేస్తే చాలు, ఆ రక్తం మరో ముగ్గురి జీవితాలను, వారి ఆశయాలను బతికిస్తుంది. ఈయనే గనక బ్లడ్ గ్రూప్స్ ని కనిపెట్టకపోయింటే ప్రస్తుతం ప్రతి సెకండ్కు జరిగే 2 బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ జరిగేవి కాదు. యాక్సిడెంట్స్, సర్జరీస్ లో కొన్ని కోట్ల మంది చనిపోయేవారు. ఈయన చేసిన కృషికి గాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈయన పుట్టినరోజు June 14 ని ప్రపంచ రక్తదాతల దినంగా ప్రకటించింది. అదేమి దౌర్భాగ్యమో తెలియదు గాని ఈ ప్రపంచానికి పనికిరాని హ్యాపీ న్యూ ఇయర్ వ్యాలెంటైన్స్ డే గుర్తున్నట్టుగా ప్రపంచాన్నే మార్చిన ఈయన పుట్టినరోజు మాత్రం చాలా మందికి గుర్తుండదు. ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి ఈయన గురించి చెప్పకపోతే ఈ వీడియోకి అర్థమయ్యలేదు. ఈయన పేరు జేమ్స్ హారిసన్. ఇతనొక్కడే తన రక్తంతో రేసిస్ అనే వ్యాధితో బాధపడే 20 లక్షల మంది చిన్నపిల్లల్ని రక్షించాడు. రేసిస్ అనే వ్యాధి తల్లి కడుపులో ఉన్న బిడ్డకు ఎక్కువగా వస్తుంది. ఇది చాలా డేంజర్. సరైన టైంలో ప్లాస్మాతో కలిసిన రక్తాన్ని యాంటీడోస్ గా ఇవ్వకపోతే పుట్టబోయే బిడ్డ అసంపూర్ణంగా, అవయవాలు సరిగ్గా లేకుండా పుడుతుంది. ఇలా జరగకుండా ఉండడానికి ప్లాస్మాతో కలిసిన రక్తంతో యాంటీడీ ఇంజెక్షన్ను తయారు చేసి తల్లికి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లాస్మాతో కూడిన రక్తం ఉన్న వాళ్ళు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఒకడే జేమ్స్ హారిసన్. గత 60 సంవత్సరాల నుంచి ఈయన ఇప్పటి వరకు 1173 సార్లు రక్తాన్ని దానం చేశాడు. అలా ఈయన దానం చేసిన రక్తంతో యాంటీడీ ఇంజెక్షన్ను తయారు చేసి ఇప్పటి వరకు 20 లక్షల మంది పిల్లల్ని బ్రతికించారు. ఫార్మా అండ్ టీమ్. ఈ భూమిపైన మనం బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఓజోన్ లేయర్. మన భూమికి 17 నుంచి 50 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఓజోన్ లేయర్ ఉంటుంది.
ఇది మన సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ ని బ్లాక్ చేసి మనల్ని కాపాడుతుంది. ఈ లేయర్లో 1% తగ్గిన భూమిపైన 2% స్కిన్ క్యాన్సర్స్, చర్మ వ్యాధులు పెరుగుతాయి. ఒకవేళ ఈ లేయరే గనక లేకపోతే సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ వల్ల భూమిపై ఉన్న వారంతా నిమిషాల్లో గుడ్డివారిగా మారిపోతారు. మనలో ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి మనందరం మ్యూటెంట్స్ గా తయారవుతాం. ఈ అల్ట్రావైలెట్ రేస్ వల్ల భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ స్కిన్ క్యాన్సర్స్ తో బాధపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఓజోన్ లేయర్ లేకపోతే ఈ భూమి మీద ఏ ఒక్క జీవి బతకదు. అలాంటి ఈ ఓజోన్ లేయర్ కి అంటార్కిటికా ప్రాంతంలో హోల్ పడిందన్న విషయాన్ని ఈ ముగ్గురు సైంటిస్టులు గుర్తించారు. ఆ హోల్ కి కారణం క్లోరోఫోరో కార్బన్స్ అని ప్రపంచానికి వీరి రీసెర్చ్ ద్వారా తెలియజేశారు. మీకు తెలుసా, ఒక్క క్లోరోఫోరో కార్బన్ అణువు 100,000 ఓజోన్ అణువుల్ని నాశనం చేస్తుంది. వీరి రీసెర్చ్ వల్లే ప్రస్తుతం ప్రపంచం మొత్తం క్లోరోఫోరో కార్బన్స్ ని బ్యాన్ చేసింది. ఒకవేళ వీరే గనక లేకపోయి ఉంటే ఈ క్లోరోఫోరో కార్బన్స్ వల్ల ఓజోన్ లేయర్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఎన్నో రకాల జీవులు అంతరించిపోయేవి. మనందరం స్కిన్ క్యాన్సర్స్ తో బాధపడేవాళ్ళం. ఎడ్వర్డ్ జెన్నర్, మశూచి, స్మాల్ ఫాక్స్. ఇప్పుడంటే ఈ వ్యాధిని చూసి ఎవరూ భయపడట్లేదు. కానీ కొన్ని సంవత్సరాల కిందట ఈ వ్యాధి పేరు వింటేనే ప్రజలు వణికిపోయేవారు. ఈ వ్యాధి కొన్ని 100,000 గ్రామాలను శ్మశానాలుగా మార్చేసింది. దీని దెబ్బకి ఊళ్ళు ఖాళీ చేసిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ యుద్ధాల్లో చనిపోయిన వారికన్నా ఈ వ్యాధి వల్ల చనిపోయిన వారే ఎక్కువ. ఆ టైంలో ఈ వ్యాధి వచ్చిన ప్రతి ముగ్గురులో ఒకరు చనిపోయేవారు. 1700 నుంచి 1800 మధ్య కాలంలో ఈ వ్యాధి వల్ల 8 కోట్ల మంది చనిపోయారు. 1944లో మన దేశంలో 74,000 స్మాల్ ఫాక్స్ కేసులు నమోదైతే దాంట్లో 18,000 మంది చనిపోయారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ వ్యాధి ఎన్ని వేల కుటుంబాలను నాశనం చేసిందో. అలాంటి ఈ స్మాల్ ఫాక్స్ కి ఆవు నుంచి మందును తయారు చేసిన వ్యక్తి ఎడ్వర్డ్ జెన్నర్. మొదట ఈయన కనిపెట్టిన మందుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని రాయల్ సొసైటీకి పంపినా వారు దాన్ని పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడమే కాదు, కంటికి కనిపించని ఒక చిన్న సూక్ష్మజీవి ఇన్ని కోట్ల మంది ప్రాణాలను ఎలా తీస్తుందని ఎగతాళి చేశారు. అయినా ఆయన నిరాశ చెందలేదు. 1798లో ఆయన కనిపెట్టిన మందుతో జేమ్స్ అనే 8 సంవత్సరాల పిల్లాన్ని మశూచి నుంచి కాపాడాడు. తాను సాధించిన ఈ విజయం గురించి, తాను కనిపెట్టిన మందు గురించి తెలుపుతూ మళ్లీ 2వ సారి రాయల్ సొసైటీకి ఉత్తరం రాశాడు. ఈసారి కూడా రాయల్ సొసైటీ ఆ సాక్ష్యాలు సరిపోవని, మరికొన్ని ఆధారాలు కావాలని ఆయన రాసిన ఉత్తరాన్ని తిప్పికొట్టింది. ఆ తర్వాత ఈయన మరో 23 మందిని ఇదే వ్యాక్సిన్ తో బతికించాడు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ని మళ్లీ 3వ సారి రాయల్ సొసైటీకి పంపడం జరిగింది. ఈసారి మాత్రం ఈయన తయారు చేసిన వ్యాక్సిన్ ని రాయల్ సొసైటీ ఆమోదించింది. 100,000 మశూచి రోగులకు ఈయన తయారు చేసిన వ్యాక్సిన్ ని అందించింది. అలా ఈయన తయారు చేసిన వ్యాక్సిన్ కొన్ని కోట్ల మంది ప్రాణాలను కాపాడింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే స్మాల్ ఫాక్స్ ఈ ప్రపంచం నుంచి పూర్తిగా అంతమైంది. 1978లో మశూచి ఉన్న పేషెంట్ ని చూపిస్తే 50,000 బహుమతి ఇస్తామని ప్రకటించిన ఒక్కరు కూడా ఆ బహుమతిని గెలుచుకోలేకపోయారు. ఈయన చేసిన కృషి వల్ల ప్రపంచాన్నే వణికించి 8 కోట్ల మంది మరణానికి కారణమైన స్మాల్ ఫాక్స్ నేడు కనబడకుండా పోయింది. మశూచికి కారణం కంటికి కనిపించని దేవుడు కాదు, అమ్మవారు కాదు, కంటికి కనిపించని వైరస్ అని ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాల్ని బద్దలు కొట్టిన గొప్ప వ్యక్తి ఈయన. జాన్స్ స్లాగ్, పోలియో. ఒకప్పుడు ప్రపంచ దేశాలు ఈ పేరు చెప్తేనే వణికిపోయేవి. 1940 నుండి 1950 మధ్య కాలంలో 25 లక్షల పోలియో కేసులు నమోదయ్యాయి. దాంట్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతే కొందరు శాశ్వతంగా అవిటివారిగా మారిపోయారు. అలాంటి పోలియో ప్రస్తుతం 99% కనబడకుండా పోయిందంటే దానికి కారణం జాన్స్ స్లాగ్. ఈయన కనిపెట్టిన పోలియో వ్యాక్సిన్ వల్ల గత 20 సంవత్సరాల్లో 300 కోట్ల మంది అవిటివారిగా మారకుండా తమ హ్యాపీ లైఫ్ ని కంటిన్యూ చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే ఈ వ్యాక్సిన్ ని కనిపెట్టిన మొదట్లో ఒక రాజు ఈ వ్యాక్సిన్ కి సంబంధించిన పేటెంట్స్ ని గనక తనకిస్తే కొన్ని కోట్ల డాలర్స్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఒకవేళ ఈయన అప్పుడు ఆ డబ్బుని గనక తీసుకుని ఉంటే ప్రపంచంలోని టాప్ 20 ధనవంతుల్లో ఒకటిగా మారేవాడు. కానీ ఈయన తీసుకోలేదు. అందుకు బదులుగా ఈయన ఆ రాజుకిచ్చిన సమాధానం ఏంటో తెలుసా? సూర్యునికి ఎవరైనా పేటెంట్ ని తీసుకుంటారా? ఈ వ్యాక్సిన్ సూర్యుని లాంటిది, కొన్ని కోట్ల జీవితాలను ఇది మార్చుతుంది. దీనివల్ల 1 రూపాయి రాకపోయినా పర్లేదు, కానీ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి పోలియో నుండి విముక్తయితే చాలు అని చెప్పడం జరిగింది. అందుకే ఇతను ఈ వ్యాక్సిన్ కి పేటెంట్ ని కూడా తీసుకోలేదు. ఇప్పుడు మనం వేసే ప్రతి అడుగుకి కారణం ఈయనే. ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. జీవితం అంటే వీరిది, ఫలితం ఆశించని కష్టమంటే వీరిది. వీరు చేసిన కృషి ముందు ఎన్ని అవార్డులైనా దూదితో సమానం. కొన్ని కోట్ల మంది ప్రాణాలను కాపాడిన వీరి గురించి ఎంత చెప్పినా అది తక్కువే. ఏదో నావంతు ప్రయత్నంగా ఈ వీడియోని చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్పాన్సర్ చేసింది రోజ్బజ్ అప్లికేషన్. ఇదో వీడియో మరియు ఆర్టికల్ బేస్డ్ అప్లికేషన్.
ఈ యాప్లో వీడియోస్ని చూస్తూ ట్రెండింగ్ న్యూస్ ఆర్టికల్స్ని కూడా మీరు చదవచ్చు. ఇందులో ఉన్న వీడియోస్ని డౌన్లోడ్ చేసి మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవచ్చు. అంతేకాదు, మీరు క్రియేట్ చేసిన వీడియోస్ని కూడా అప్లోడ్ చేసి మీ ఫ్యాన్ బేస్ని పెంచుకోవచ్చు. ఈ యాప్ని గనక ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద ఈ యాప్కి సంబంధించిన డౌన్లోడ్ లింక్ని ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.